ఈ మధ్య ఒక ఫిలిం జర్నలిస్ట్ మిత్రుడు కనిపించినప్పుడు ఓ ఆసక్తిదాయకమైన విషయం లేవనెత్తాడు అదేమిటంటే సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయులో ప్రసక్తి వచ్చింది ఆయన అంటాడు మనం నాగేశ్వరరావు గారి సినిమాలు చూసాము అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్ని వైవిధ్యం గల సినిమాలు ఎంత రేంజ్లో ఉండేవి ఇప్పుడు ఆయన సినిమాలు చెప్పుకోవాలంటే కనీసం ఒక అయినా అద్భుతమైన సినిమాలు ఆయన నటించనే ఉంటాయి కానీ అదే నాగార్జున గురించి చెప్పాలంటే ఆయన సినిమాలు కనిపించవు కదా అని అట్లాగే ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి గురించి ఎంతగా తప్పించేవారు ఆయన తన సొంత సినిమాలుగా అంటే జనం చూస్తారో చూడరాన్ని కూడా పట్టించుకోకుండా మన కర్తవ్యం మన సంస్కృతిని ప్రతిబింబించేలాంటి కథలు బయటికి తీసుకొచ్చి జనానికి చెప్పాలి అని శ్రీనాథకవి సార్వభౌముడు వేములవాడ భీమకవి ఇలాంటి సినిమాలు శ్రీ బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తర్వాత చాణుక్య చంద్రగుప్త ఇలాంటివన్నీ ఆయన ఎంపిక చేసుకుని సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఆ సినిమాలు తీసేవారు కానీ ఇప్పుడు మరి బాలకృష్ణ గారు అలాంటి కృషి చేయటం లేదు కదా అని అట్లాగే కృష్ణ గురించి చెప్తూ కృష్ణ గురించి మనం అనుకుంటే వెంటనే అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుకొస్తుంది కానీ ఇప్పుడు మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఆయన సినిమాలు నటిస్తున్నారు ఏవో వస్తున్నాయి సక్సెస్ అవుతున్నాయి కానీ చెప్పుకోదగ్గ సినిమా రిమార్కబుల్ వండర్ఫుల్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు రేంజ్లో ఉందని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు కదా అని ఆయన పోలికలు చెబుతూ వచ్చారు ఇది నాలో ఆలోచనలు రేకెత్తించింది నిజానికి ఫిలిం మేకింగ్ అనేది వ్యాపారంతో ముడిపడిన విషయం సాహిత్యం అంటే రాతతో సరిపోయేది అది ఉత్తమ కళాఖండాలు కొందరు రాస్తారు కొందరు మామూలు కథలు రాస్తారు కానీ సినిమాలు అట్లా కాదు నాగేశ్వరరావు గారు రోజుల్లో అంటే ఆయన ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే గొప్ప గొప్ప కవులు రచయితలు చక్రపాణి గారు తర్వాత అప్పట్లో ఉన్న రచయితలు చాలామంది ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కానీ ఆత్రేయ గారు కానీ ఆరుద్ర శ్రీశ్రీ ఇలాంటి ప్రసిద్ధ రచయితలతో ఆయనకి ఇంటరాక్షన్ ఉండేది ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవారు మంచి కథ లక్షణాలు ఏమిటి ఒక సినిమా ఆసక్తిదాయకంగా ఉండాలంటే అందులో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని తెలుసుకునేవారు అట్లాగే ఆయన సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా మంచి ఆర్టిస్టిక్ సినిమా నాలోని కళాకారుడికి సంతృప్తి కలిగించేలా ఒక సినిమా అయినా చేయాలి అది బాక్సాఫీస్ విషయంలో ప్లస్ అయినా మైనస్ అయినా కూడా పర్వాలేదు కానీ నేను ఆర్టిస్ట్గా తృప్తి చెందాలంటే అలాంటి సినిమాలు చేయాలని బాటసారి విప్రనారాయణ ఇలాంటి కథలు ఆయన ఎంపిక చేసుకునేవారు అప్పటి పరిస్థితులు వేరు అంటే అప్పుడు టీవీ లేదు ఇప్పుడు నన్ను మాధ్యమాలు లేవు అందుకని జనం చూసేవారు హీరోలు తమ అభిమాన హీరో కొత్త తరహా వేషాలు వేస్తున్నాడు ఇది ఎలా ఉంటుందో చూద్దామనే కుతూహలంతో ప్రేక్షకులు వచ్చేవారు కుటుంబ సమేతంగా వచ్చేవారు సినిమా మసాలాలు లేకపోయినా కూడా అందులో ఉదాతమైన అంశం ఉందంటే అది ఫెయిల్యూర్ అయ్యేది కాదు గొప్ప సక్సెస్ కాకపోయినా ఫెయిల్యూర్ కాకుండా నిర్మాతకు తీసిన దానికి ప్రయోజనం చేకూరేది అందరికీ పేరు వచ్చేది కానీ అదే నాగార్జున గారి టైంకి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయినాయి ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది యూత్ ప్యాటర్నైజ్ ఎక్కువైపోయింది మరి అలాంటప్పుడు యూత్కి సరిపడా సబ్జెక్టులే ఎంపిక చేసుకోవాలని నిర్మాతలు అనుకోవడం దర్శకులు తీయడం సహజమే కదా అయితే నాగార్జున గారిలో తండ్రి గారికి ఉన్న అభిరుచి లేదని అనుకోవడం కూడా పొరపాటే ఎందుకంటే నేను రెండు మూడు సందర్భాల్లో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకు నచ్చిన సినిమాల గురించి చెప్పమంటే ఆ స్పీల్బర్గ్ గారి స్ట్రిల్లర్స్ లిస్టు ఇలాంటి సినిమాలు పేర్కొన్నారు అయితే అలాంటి సినిమాలు మనకు సరిపోవు మనం తీయడం అనేది అసాధ్యం ఒకవేళ అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు తీసినా కూడా అవి తప్పకుండా ఫెయిల్ అవుతాయి ఎందుకంటే మన ప్రేక్షకుల అభిరుచులు వేరు వాళ్ళ ప్రేక్షకుల అభిరుచులు వేరు మా నాన్నగారు ఉత్తమ స్థాయిలో ఉండే సినిమాలు కళాఖండాలు తీయడానికి హీరోల సహకారం ఉండాలని అప్పట్లో అనేవారు అది నిజమే కానీ నా ఉద్దేశంలో ఉత్తమ కళాఖండం ఏమిటి అంటే అది ఉదాత్తమైన కథాంశం అనేది కాదు జనానికి ఏదైతే వినోదాన్ని కలిగిస్తుందో ఏది హిట్ అవుతుందో అదే నా దృష్టిలో ఉత్తమ చిత్రం అలాంటి సినిమాలు తీయాలని నేను ఉత్సాహం చూపిస్తాను కానీ ఏ కొద్ది మందికో నచ్చే చిత్రం అనేది అది ఎంత గొప్ప కళాఖండమైనా అది మనకు అనవసరం అని నా అభిప్రాయం అని ఓపెన్గా చెప్తూ ఉండేవారు అంటే ఆయనలో అభిరుచి ఉంది కానీ ప్రాక్టికల్గా అవి తీయడం సాధ్యం కాదని ఒప్పుకునేవారు అలాగే ఇక బాలకృష్ణ గారిలో కూడా తండ్రి గారి అభిరుచులు చాలా వరకు ఉన్నా కూడా ఆయన కూడా ప్రాక్టికల్గా ఆలోచించేవారు తన సొంత సినిమా తీయాలని అనేసరికి పౌరాణికాల్లోనే ఆయన తండ్రి గారి ఇంపాక్ట్ ఆయనకు బాగా ఉండేది అంతేగాని ఆయన తీసిన హిస్టారికల్ ఫిలిమ్స్ అంటే ఈ వేమలవాడ భీమకవి కవి సార్వభౌముడు అలాంటి సినిమాల మీద పెద్ద ఆసక్తి లేదు అలాగని ఆయన అటువంటి సినిమాలు అయిష్టంగా ఉంటారని కూడా కాదు బాలకృష్ణ గారు కూడా ప్రయోగాత్మకమైన సినిమాలకి చేయూతనిచ్చారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కూడా ఒక ప్రయోగాత్మకమైన చిత్రమే కదా అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి అటువంటి సినిమాలు కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కానీ తండ్రి గారిలా విస్తృతంగా అటువంటి సినిమాలు తీయటం లేదనేది కంప్లైంట్ ఆయన సంస్థ మీద తండ్రి గారిలాగా వైవిధ్యం గల ప్రాచీనమైన ఇతివృత్తాలు హిస్టారికల్ ఫిల్మ్స్ అవి తీయడానికి స్కోప్ ఉంది కానీ ఆయన అంతగా పట్టించుకోవటం లేదనేది మిత్రుడి ఫిర్యాదు ఇక కృష్ణ గారి విషయానికి వస్తే కృష్ణ గారు కూడా చాలా వైవిధ్యం గల సినిమాలు ఒకప్పుడు అంటే పది సినిమాలు అంగీకరిస్తే అందులో నాలుగైదు సినిమాలైనా హిట్ అవ్వడానికి అవకాశం ఉండేలాంటి మంచి కథలు ఎంపిక చేసుకునేవారు తక్కినవి యావరేజ్గా వెళ్తాయని ఆయన ముందుగానే అనుకునేవారు ఆ సంగతి సన్నిహితులతో కూడా ముచ్చటిస్తూ ఉండేవారు కానీ బెస్ట్ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ అవకాశం వదులుకోలేదు ప్రయోగమైనా కూడా చేసేవారు ఉదాహరణకు సాక్షి లాంటి సినిమా అది ప్రయోగమే కదా అయినా కూడా బాబుగారు డైరెక్టర్ కదా అని చెప్పి ఆ సినిమాని అంగీకరించారు అట్లాగా కె విశ్వనాథ్ గారు ఉండమ్మ బొట్టు పెడుతూ ఆ సినిమాలో కూడా నటించారు ఆయన యాక్షన్ హీరోగా ముద్రపడిపోవడం వల్ల ఎక్కువగా సాహసోపేతమైన ఇతివృత్తాలున్న సినిమాలకే ఆయన పరిమితమైపోయారు ఇప్పుడు మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనకి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ఇంకా కూడా ఆయన ఆ యంగ్ హీరోగా బాయ్ మీట్స్ గర్ల్ టైప్ వేషాలు వేయడం కంటే తండ్రి గారిలాగా వైవిధ్యం గల పాత్రలు ఎంపిక చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే దాదాపు అన్నీ కూడా అటు ఇటుగా ఒకే తరహా ఇతివృత్తాలు ఉన్నవే ఉంటున్నాయి అవి కొన్ని హిట్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని సినిమాల్లోనే మహేష్ బాబు ఒకేలా కనిపిస్తున్నప్పుడు అభిమానులకు సరదాగా ఉండొచ్చు కానీ సాధారణ ప్రేక్షకులకు బోరు కొట్టే ప్రమాదం ఉంది అందుకని వైవిధ్యం పాత్ర రావాలంటే వైవిధ్యం కథలు ఉండాలి అటువంటి కథలు విని తండ్రి గారిలాగా ఆయన అప్పట్లో పౌరాణికాలు నటించేవారు జానపదాలు నటించేవారు సాంఘికాలు నటించేవారు ప్రధానమైన సినిమాలు యాక్షన్ అన్ని రకాల పాత్రలు ధరించారు ఈయన ఒకే మూసలో వెళుతున్నట్టుగా కనిపిస్తుంది సినిమాలు చూస్తుంటే ఆ ధోరణి కాస్త పక్కన పెట్టి అంటే పాత్రల అపీరెన్స్లో వైవిధ్యం ఉండేలాగా కథల్లో వైవిధ్యం ఉండేలాగా శ్రద్ధ తీసుకుంటే ఆయన కూడా తండ్రి గారిలాగే ఎక్కువ సినిమాల్లో వైవిధ్యం గల సినిమాలు నటించిన పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు నాగార్జున బాలకృష్ణ మహేష్ బాబు కూడా గట్టిగా ప్రయత్నిస్తే తమ తండ్రుల్లాగే గొప్ప పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇంకా టైం ఉంది కానీ ఈలోగా ప్రయత్నాలు ప్రారంభించి తప్పనిసరిగా వైవిధ్యం గల పాత్రల కోసం కృషి చేస్తారని మనం ఆశిద్దాం నాగేశ్వరరావు గారికి సినిమా మీద ఎంత శ్రద్ధ అంటే ముఖ్యంగా తనపై చిత్రీకరించే అంశాలు సన్నివేశాలు కానీ పాటలు కానీ వాటిల్లో అసభ్యత ఎంత మాత్రం చోటు చేసుకోకుండా జాగ్రత్త పడేవారు నేను చూసిన సందర్భాలు ఏమిటంటే ఒకటి రెండు సార్లు లిరిక్ బాగాలేదు అని చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పాట మార్పించేది బాగా ఉందని అనిపించిన తర్వాతే ఆయన నటించిన సందర్భాలు ఉన్నాయి కానీ రామారావు గారు అట్లా ఆలోచించేవారు కాదు ఆయన ఏమిటంటే మనం పారితోషికం తీసుకున్నాము మనం ఆ షూటింగ్లో ఎలా చెప్తే డైరెక్టరు నిర్మాత ఎలా చెప్తే మనం అలా ఫాలో అయ్యి ఆ సినిమా పూర్తి చేయడం వరకే కానీ అందులో క్వాలిటీలో లోపాలు సరిగ్గా తీస్తున్నారా లేదా ఇవన్నీ పట్టించుకోవడం మనకి అనవసరం అని చెప్పి అనేవారు దానికి ఒక ఉదాహరణ కూడా ఒక ఆయనతో నటించిన ఒక ప్రముఖ క్యారెక్టర్ నటుడు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఆయన షూటింగ్ జరుగుతుండగా దర్శక నిర్మాతను పిలిచి ఏమిటండి మేము శ్రీమంతులమని చెప్తున్నారు సెట్లో చూస్తే ఇలాంటి అంత రిచ్గా లేదు ఈ సెట్ ఎందుకు ఇది ఎంపిక చేశారు అని చెప్పి ఆయన అడిగితే ఆ దర్శక నిర్మాత ఏదో అవేజివ్గా మంచి సెట్ దొరకలేదని చెప్పిన సందర్భం ఒకసారి ఆయన చెప్పారు చెప్పి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు అడిగారంట బ్రదర్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు పారితోషికం అందింది కదా అని అంటే అందింది అని చెప్పారు అప్పుడైతే మీకు మీరు చేయబోతున్న పనికి మీ వర్క్కి ఈ పారితోషికం అందినప్పుడు మిగతా విషయాల్లో ఎందుకు కలుగు చేసుకుంటారు బ్రదర్ అది మనకు అనవసరం సినిమా బాగా రాకపోతే అతనే నష్టపోతాడు మనం నష్టపోం కదా అని చెప్పి ఆయన అన్నారు ఆ సంగతి ఆయన చెప్పి చాలా ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్ గారు ధోరణి ఇలా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపించలేదని అలాగే వాణిశ్రీ గారు కూడా ఓపెన్గా ఒకసారి చెప్పారు ఏదో ఒక యువల గీతంలో అసభ్యమైన మూమెంటు ఆమెను చేయమంటే చేయకుండా ఎన్టీఆర్ గారిని అడిగినప్పుడు ఏమండి ఇలాగా అంటున్నారు అది వద్దని మీరైనా చెప్పండి అంటే అది మన పని కాదు అని చెప్పి ఆయన తప్పించుకున్నారని వాణిశ్రీ గారు ఓపెన్గా చెప్పారు అంటే ఏమిటంటే ఎన్టీఆర్ గారు మనకు సంబంధం లేని విషయాల్లో మనం కలుగు చేసుకోకూడదు వాళ్ళు ఎలాగ చెప్తే అలా చేయాలని అనేవారు అలాగే కథల విషయంలో కూడా ఆయన ఎక్కువ పట్టించుకునేవారు కాదు మనకి పారితోషికం అందింది కదా ఇంకా మనకి ఇంకేంటి మిగతా విషయాలు మనకెందుకు అనేలాగా ఉండేది అంటే నాగేశ్వరరావు గారి యాటిట్యూడ్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారి యాటిట్యూడ్ ఇలా ఉంది అలాగే హీరోలు అన్న తర్వాత ఒక్కొక్కళ్ళ ధోరణి ఒకలా ఉంటుంది ఒకళ్ళు చేసింది సరైనది ఒకళ్ళు చేసింది సరైనది కాదు అని తప్పు పట్టడానికి లేదు